పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ ఎంపీలు అనుసరిస్తున్న విధానాలతో రైతులకు వ్యతిరేకంగా నాయకుల పాలన కొనసాగుతుందని సిపిఐ నాయకులు మధ్యల దినేష్ అన్నారు. పార్లమెంటరీ సమావేశాల్లో సభ్యులు ఉన్నారా అనే అనుమానం ప్రజలకు వ్యక్తమవుతుందని ఎద్దేవా చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏడాది పాటు 3 నెలల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతుల ఉద్యమం చారిత్రాత్మకమైనదని సిపిఐ నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా మధ్యల దినేష్ మాట్లాడుతూ సుదీర్ఘ పోరాట ఫలితం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం శుభ పరిణామమని అన్నారు. నూతన విద్య సంస్కరణ బిల్లులో కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ఎన్ఎస్పీ కనీస మద్దతు ధర పార్లమెంటు సమావేశాల్లో ఒక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతుల సుదీర్ఘ పోరాటంలో మృతి చెందిన 700 మంది రైతుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం పోటాపోటీ ధర్నాల వల్ల రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేక ధాన్యం కుప్పల మీదనే తమ ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు ముఖ్యంగా పెద్దపల్లి ఎంపీ ప్రసంగించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెద్దపల్లి ఎంపీ గారు కానివ్వండి, తెలంగాణ ఎంపీలు, ఇతరత్ర పార్టీల ఎంపీల గారిని మేము డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో అనేకమైన రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వరేస్తే ఉరి అనే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి చెప్తారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనము అని చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద పోటా పోటీలు, ధర్నాలు, రాస్తారోకలు, ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక రాజకీయ డ్రామా మాత్రమే. వారి వారి పార్టీలు ఉనికికి కాపాడుకునే విధంగా చేస్తూ ఉన్నారు. వీరి వల్ల ధాన్యం కొనుగోలు చేయలేకపోతే ధాన్యం కుప్పల్లో, వడ్ల కుప్పల మీదనే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 6 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కావున ఖచ్చితంగా ఈ ఎంఎస్పీ సంబంధించినటువంటి కనీస మద్దతు ధర ఒక చట్టం చేసి దేశ రైతాంగాన్ని కాపాడుకోవాల అవసరం ఉంది. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కందుకూరి రాజారత్నం, చంద్రశేఖర్, ఎండి కరీం తదితరులు పాల్గొన్నారు.